గోపిచంద్ని ఆయుధంగా చేసుకొని తొలి సినిమాతోనే అనుకున్న లక్ష్యంని సూటిగా చేదించారు దర్శకుడు శ్రీవాస్. గట్స్ ఉన్న కుర్రాడిగా లక్ష్యంలో గోపిచంద్ అభినయాన్ని తేలిక్గా మర్చిపోలేం. మళ్ళీ వీరిద్దరి కలయిక అనగానే మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు మామూలే. ఈ దఫా గోపిచంద్ని లౌక్యంగల కుర్రాడిగా చూపించబోతున్నారు శ్రీవాస్. సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యనైనా లౌక్యంతో అధిగమించడం గోపిచంద్ పాత్ర ప్రత్యేకత. బుద్ధి బలంలో కృష్ణుడైతే కన్న బలంలో భీముడన్నమాట. గోపిచంద్ కోసమే అన్నట్లుగా ఈ పాత్రను తయారు చేసుకున్నారు శ్రీవాస్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయక. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ స్వీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపిచంద్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. అనూప్ స్వరాలు క్లాస్ తో పాటు మాస్ ను కూడా ఆకట్టుకుంటాయి. ఈ నెల 20 నుంచి గోపిచంద్ రకుల్ ప్రీతులపై స్విట్జర్లాండ్ లో చిత్రీకరించే 3 రొమాంటిక్ సాంగ్స్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, సెప్టెంబర్ తొలి వారంలో పాటలను 3వ వారంలో సినిమాను విడుదల చేస్తామని ఆనంద్ ప్రసాద్ తెలిపారు.